పార్వతీపురం జిల్లా సంయుక్త కలెక్టర్ ఓ ఆనంద్ ఇచ్చిన హామీ ప్రకారం రేపటి నుండి తలపెట్టిన రీల నిరాహార దీక్షను వాయిదా వేస్తున్నాం. జిల్లా సంయుక్త కలెక్టర్ గారు ఇచ్చిన హామీని పక్కగా అమలు చేయాలని, రైతు వద్దన్న మొత్తం ధాన్యాన్ని అంతటిని సేకరణ చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యజిల్లా సమావేశం పాలకొండలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ద్వారపూడి అప్పలనాయుడు అధ్యక్షుడు జరిగిన సమావేశం జరిగింది. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని సేకరించాలని మరియు ధాన్య సేకరణ చేసి 45 రోజులు అవుతున్న రైతులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడంతో జిల్లా సంయుక్త కలెక్టర్ కి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన మెమరాండం ఇస్తూ ధాన్య సేకరణ ప్రక్రియ 24వ తేదీలోపు జరగకపోతే 25వ తేదీ నుంచి రీలే నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించడం జరిగింది. కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామమూర్తి నాయుడు, రైతు సంఘం పాలకొండ నియోజకవర్గం కార్యదర్శి ద్వారపూడి అప్పలనాయుడు, సంఘం సీనియర్ నాయకులు గురిబిల్లి అప్పలనాయుడు, దుర్గారావు తదితరులు ఉన్నారు. హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మేము తాత్కాలికంగా రిలే నిరాహార దీక్ష 25వ తారీఖు చేస్తామని అనుకుంటే జాయింట్ కలెక్టర్ గారు చెప్పిన మాటలు విని మేము తాత్కాలికంగా ఆపడం జరిగింది. ఇదే పూర్తిగా కానీ కొనుగోలు చేయని ఎడల సమావేశం పాలకొండలో జరగడం, ఎందుకంటే ఫిబ్రవరి 24వ తేదీ ఈరోజు 25వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి ముందుగా జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన నోటీస్ కానీ తర్వాత గ్రామ సచివాలయాలు అన్నింటిలో కూడా జనం మొత్తం మీద మా ధాన్యం కొనుగోలు చేయకపోతే వాదన తీవ్రతలు చేస్తామని చెప్పి రైతులు విడుదల కథనాల ద్వారా కానీ ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకొచ్చి కొనుగోలు చేస్తుంది. అందులో భాగంగానే రైతు బకాయిలు ఏవైతే ఉన్నాయో సంక్రాంతి నుంచి ఇంతవరకు కూడా వాటిని కూడా ఈరోజు మరి ప్రభుత్వం కూడా అధికార మన జాయింట్ కలెక్టర్ గారు కూడా నిన్న పార్వతీపురంలో నేను సాయంత్రం కలిసి మాట్లాడినప్పుడు నిలుదల చేయాలని చెప్పి కోరుతూ ఆ హామీ ఇచ్చారు. హామీ మేరకు రిలే నిరాహార దీక్ష నిలుపుదల చేస్తాను. రైతాంగం మరింత చైతన్యంతో ఉన్నట్లయితే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి అవకాశం ఉందని చెప్పడానికి ఈ అవసరం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.